హలో అందరికీ వెల్కమ్ టు మేఘారెడ్డి ఛానల్ ఈరోజు స్పెషల్ గ్లాస్ టెంపుల్ ఇది ఉండేది కాన్పూర్ ఉత్తరప్రదేశ్ మీరు ఆల్రెడీ నా ఫస్ట్ వీడియో చూసుంటారు అహ్మదాబాద్ టు అయోధ్య అనేసి ఒక వీడియో పెట్టాను దాన్ని పార్ట్ టూ అనమాట ఎందుకంటే ఇది చాలా లెంత్ ఉండేది చాలా ప్లేసెస్ తిరిగాము సో అది నేను పార్ట్ పార్ట్ కింద డివైడ్ చేస్తున్నాను ఇది నేను కాన్పూర్ లోకల్లో తిరిగిన ప్లేసెస్ని ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది చాలా ఫేమస్ గ్లాస్ టెంపుల్ అనమాట ఇది రాజస్థానీ స్టైల్లో కూడా ఉంటుంది దీనికి ముందు మే ఎలా ఉన్నాం ఎక్కడికి ఉన్ ఎక్కడ ఉన్నాము కాన్పూర్లో అనేసి అన్ని చెప్తాను ఇది మేము తీసుకున్న హోటల్ అన్నమాట కాన్పూర్లో మనం వచ్చిన రోజు సాయంత్రం సిక్స్ అయ్యింది అప్పటికి మనం వర్క్ ఫస్ట్ వర్క్ చేయాల్సిన వాళ్ళకి ఇచ్చేసి అప్పగించేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత రూమ్కి వచ్చే లోపల నైన్ థర్టీ అయ్యింది ఈ రూము మనం వర్క్ ఇచ్చిన ప్లేస్కి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది అండ్ దాని రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఉంది అందుకే ఇక్కడే తీసుకున్నాం దగ్గరలో కూడా ఉంది అనేసి మళ్ళీ ప్రతిరోజు వెళ్ళి రావడానికి కష్టం అవ్వకూడదు దూరం అవ్వకూడదు అని ఇంక అన్నీ నెక్స్ట్ ఇంకో ఇంకా పార్ట్ ఆఫ్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ వెళ్తే అక్కడంతా సిటీ అనమాట కంప్లీట్ క్రౌడ్గా ఉంది అక్కడ నచ్చలేదు హోటల్స్ చూస్తే సో మనం ఫైనల్లీ ఈ హోటల్కి వచ్చాం ఇదేంటంటే ఇది ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది కింద అలా హోటల్ అనమాట వీళ్ళు థర్టీ ఎయిత్ వరకే ఖాళీ ఉంది అని రూమ్ ఆల్రెడీ చెప్పేశారు మేమైతే వర్క్ ఇచ్చిన ఫోర్ డేస్ వరకు ఎక్కడికి వెళ్ళలేదు నేను కంప్లీట్ రూమ్లోనే ఉన్నాను నా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళి రాత్రికి వచ్చేవారు ఇంకా భోజనాన్ని టైంకి వచ్చి మళ్ళీ ఆర్డర్ పెట్టుకుని తినేసి వెళ్ళిపోయేవారు సో నేను ఇంకా నాకు రూమ్లో ఉండడానికి అవ్వట్లేదు అనేసి అంటే సరే బయటికి వెళ్దామని ప్లాన్ చేశాను అన్ని రోజులు నాకు ఫోటోగ్రఫీకి సంబంధించిన వర్క్ చేసుకుని కూర్చోవడమే అయ్యింది నాకు రూమ్లో కానీ మీరు టెంపరేచర్ని బిలీవ్ చెయ్యరు మనం వెళ్ళినప్పుడు సమ్మర్ కదా అంటే జూలై జూన్ సారీ జూన్లో ఎంత ఉంది టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ ఉంది ఎండ్ ఆఫ్ ద జూన్ మంత్ నాకైతే నాలుగు రోజు రూమ్లో ఉండే వరకు ఏసీలో అసలు బయట ఎంత ఉంది ఎండమని తెలియలేదు బట్ నాకైతే ఇంకా అస్సలు అవ్వట్లేదు అనమాట అంత ఎండంగా ఉంది జూన్ అయినా ఇంకా ఏంట్రా బాబో జూన్ దాటిపోతుంది కానీ ఇంకా వర్షం ఏం లేదు అనిపించింది మనం ఇంకా తినడానికనేసి దగ్గరలోనే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ వన్ కిలోమీటర్ లోపల ఉండే ఒక హోటల్ అనమాట ఇక్కడ వాళ్ళు సజెస్ట్ చేశారు సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అని ఈ హోటల్ పేరు అనేసి అసలు వచ్చాము కానీ ఫుడ్ చూస్తున్నారు కదా ఇది మొత్తం ప్లేటర్ అనమాట అది ఇది పులావ్ అస్సలు బాగాలేదు అని చెప్పాలి చాలా కష్టపడి తిన్నాం లాస్ట్లో అయితే మొత్తం పులావ్ అయితే కొద్దిగానే వేసుకున్నాం ఒక టూ త్రీ స్పూన్స్ ఇంక మిగిలిందని వదిలేసా నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టింది అయితే ఆ దోశ కాంబో ఉంది కదా అది ఫుడ్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ హోటల్లో బట్ అదే బయట అయితే సెలెక్టెడ్ హోటల్ సెలెక్ట్ దాని మీద ఉంటుంది అనుకోవచ్చు బట్ కొద్దిగా ఎక్కువగానే ఉంది మేము అక్కడి నుంచి గ్లాస్ హౌస్ వెళ్దామని వెళ్తున్నాం అనమాట అక్కడ పార్కింగ్ లేదు ఇవన్నీ చాలా చిన్ని రోడ్ అనమాట ఇది మెయిన్ సిటీకి వస్తుంది అందుకే కార్లో అక్కడి వరకు వచ్చి మనం రైల్వే స్టేషన్ దగ్గర పార్కింగ్లలో పార్క్ చేసి ఇలా రిక్షాకి వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ మ్యాక్సిమం అందరూ రిక్షా వాడుతారు ఇప్పుడు మనం వెళ్ళే ఏరియా ఏంటంటే చాలా చిన్నిగా ఉంటుంది మొత్తం మార్కెట్ ఏరియా అనమాట చాలా చిన్ని చిన్ని గలీలు మేము దీని వెనక రోజు ఒకసారి వెళ్దామని వెళ్ళాం కానీ కార్ అస్సలు ఇంకా ఇరుక్కులో ఇంకెక్కడికి వెళ్ళాలి అని కూడా తెలియలేదన్నమాట అంత కంజెస్టెడ్లో మనం డ్రైవ్ చేసుకుని వచ్చాం మళ్ళీ బయటికి అందుకే నెక్స్ట్ రోజు అప్పటికి క్లోజ్ కూడా అయిపోయిందన్న టైమింగ్స్ అందుకే నెక్స్ట్ రోజు ఇలా రిక్షా మీద వచ్చాం చాలా తక్కువ తీసుకుంటారు ఫస్ట్ అయితే మనం ఆటోలో వచ్చాము కదా నెక్స్ట్ ఇలా తొక్కేవారిది రిక్షా ఉంటుంది కదా వాళ్ళతో నుంచే వెళ్తున్నాం ఎందుకంటే ఈ ఏరియాకి మళ్ళీ రిక్షా వెళ్ళట్లేదు మనకి ఎక్కువ ఏం తీసుకోలేదు పర్ హెడ్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేశారు ఈయనకైతే మనం ఎక్కువ ఇచ్చాం పాపం అని ఇది కమలా టవర్ అనేసి చూస్తున్నారు కదా నైన్టీన్ థర్టీ ఎయిట్ ఈ బిల్డింగ్ మీరు ఇందాక చూసింది ఇది జైన్స్ తే అన్ని ఇక్కడ ఉండే వాళ్ళందరూ జైన్స్ ఇక్కడ అన్ని జైన్స్ ఫ్యామిలీస్ టెంపుల్స్ అవే చూస్తారు ఇంక ఈ రోడ్కి వెళ్తే ఇది జైన్ టెంపుల్ యాక్చువల్లీ ఇది దీనికి ముందు ఇది కొద్దిగా ఎక్కువ స్పేస్గా ఉండేదంట రోడ్ అంతా బట్ ఇంకా వస్తూ వస్తూ రోజు రోజుకి ఇదైపోతుంది ఇది ఓపెన్ అయితే మార్నింగ్ ఎయిట్ నుంచి ఇలెవెన్ వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది ఐదు గంటల తర్వాత వస్తే వాళ్ళు జెయిన్స్ అయితే మాత్రమే లోపల వదులుతారు వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు అయితే వాళ్ళు లోపల వదలరు ఆఫ్టర్ ఫైవ్ అనమాట ఇది చూస్తున్నారు కదా నేనైతే చాలా ఎగ్జాక్ట్ అయిపోయాను ఎంత బాగుందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుందనేసి అంత ఎండల్లో అంత కాలిపోయింది అనాలి పైనుంచి కింద వరకు అంత దానిలో కూడా వచ్చినందుకు సార్థకమైంది అనిపించింది చూస్తున్నారు కదా ఇది రాజస్థానీ ట్రెడిషనల్ అనమాట ఫస్ట్ ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం దీన్ని ఇస్ట్ చాలా ఎక్కువ ఉంది ధర్మనాథ శ్వేతాంబర జైన్ గ్లాస్ టెంపుల్ అని పిలుస్తారు దీన్ని మీరు చూస్తున్నది ఈ గ్లాస్ టెంపుల్ ఏముందో ఇది యాక్చువల్లీ కాన్పూర్లో అహమేశ్వరి మొహల్లాద్లో వస్తుంది అనమాట మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఇది దొరుకుతుంది కానీ ఈ గ్లాస్ టెంపుల్ ఏముందో ఇది ఇది చూడ్డానికి జస్ట్ బాగానే ఉంది అని చెప్పలేము ఈ పెయింటింగ్స్ కూడా మీరు చూస్తే మాత్రం ఇంత అద్భుతంగా ఎవరు చేస్తారో అని అనుకోవడం మాత్రం అబద్ధం కాదు విజిట్ చేస్తే మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోరు అంత బాగుంది ఇలాంటి గ్లాస్ టెంపుల్లు మన ఇండియాలో ఉండే రెండు ఇలాంటి జైన్ టెంపుల్స్ అది కూడా ఒకటి కల్కట్టాలో ఉంటుంది అది ఫేమస్ మీరు గూగుల్లో ఈ టెంపుల్ సెర్చ్ చేసిన మెయిన్ ఇమేజ్ ఏముందో బయటది అది మీకు కల్కట్టదే చూపిస్తుంది కన్ఫ్యూజ్ అవుతుంది అక్కడ ఒక రకంగా ఉంది ఇమేజ్ ఇక్కడ ఒక రకంగా ఉంది వచ్చిన తర్వాత అని బట్ బయట ఇమేజ్ ఏముందో అది మాత్రం కల్కట్టాదే ఉంది అది ఎందుకు అలా ఉందో గూగుల్లో నాకు తెలియదు బట్ ఇక్కడికి వస్తే మాత్రం దానికి దీనికి చాలా సిమిలర్ ఉంటుంది రిజనబల్ ఉంటుంది వర్క్ అన్నీ అనమాట కానీ టెంపుల్ అది చాలా పెద్దది ఇది కొద్దిగా చిన్నదనమాట ఈ ధర్మనాథ శ్వేతాంబర జైన్ టెంపుల్ ఏముందో ఇది యాక్చువల్గా అయితే కట్టుండేది గాడ్ మహావీర మరియు వాళ్ళతో పాటు ఇరవై మూడు మంది జైన్ తీర్థంకర్ ఉన్నారు కదా వాళ్ళు గౌరవాన్విత కట్టుండే టెంపుల్ అన్నమాట ఇది ఈ జైన్స్లో తీర్థంకరు అని పిలుస్తారు ఇప్పుడు మనం ఎలా స్వామీజీ అంటామో అలా వీళ్ళు తీర్థంకర్ అంటారు అలా ఇరవై మూడు మంది తీర్థంకరు ఉన్నారు వాళ్ళ కోసం కట్టింది దానిలో మొదట వచ్చేసి మహావీరుడు అనేసి ఈ టెంపుల్ని యాక్చువల్లీ కట్టింది అనేది ఎవరు ఎవరు కట్టారు ఎవరు నిర్మించారు అనేది వచ్చేదైతే ఇరవై నాలుగో వ్యక్తి తీర్థంకర్లో ఇరవై నాలుగో తీర్థంకర్ ఎవరు ఉన్నారో కేశం కట్టరు అనేసి ఉన్నారు కేశం అనేసి వాళ్ళు కట్టించారన్నమాట నిర్మించింది కానీ ఇక్కడ పూజించేదైతే మహావీర అని చెప్పాను కదా మెయిన్ తీర్థంకర్ ఏమున్నారు మహవీర జైన్ ఆయన్నే పూజించడం ఇక్కడ ఈ మొత్తం టెంపుల్ ఏముందో ఇది దీన్ని హెరిటేజ్ గ్లాస్ కట్ డిజైన్ నుంచి తయారించారనమాట మొత్తం లోపల చూశారు కదా అదంతా కట్ట డిజైన్ చిన్ని చిన్ని గ్లాస్ పీసెస్ని యూస్ చేసి చేసిందనమాట మొత్తం కాన్పూర్లో చూడాల్సిన టాప్ మోస్ట్ ప్లేసెస్లో ఇది ఫస్ట్ వస్తుంది మీరేమైనా కాన్పూర్ విజిట్ చేస్తే ఇక్కడికి వెళ్ళడం మాత్రం మిస్ చేసుకోకండి ఎందుకంటే మీరు మిస్ చేశారు అంటే మీరు ఇది చూడాలనుకుంటే మళ్ళీ కలకట్టా వెళ్ళాలి కానీ రెండు ఒకటి అవ్వదు కదా అందుకే చెప్తున్నాను ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకునేది అయితే ఇది రెండు వందల సంవత్సరాల పురాతనమైనది ఇది యాక్చువల్లీ మొత్తం జైన్ సముదాయానికి సమర్పించింది అనమాట సో ఈ రాజస్థానీ అండ్ ఇరానీ స్టైల్లో ఆర్ట్ వర్క్ ఉంటుంది మీరు లోపల ఏమేమి చూసారో అవన్నీ ఆర్ట్ వర్క్ ఏముందో అది రాజస్థానీ అండ్ ఇరానీ స్టైల్ ఉంటుంది ఆ కట్వర్క్ కూడా రాజస్థానీ స్టైల్కే వస్తుంది ఈ టెంపుల్ కళాశైలిలో చాలా బాగుంటుంది కళాశైలి అంటే పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా అవైతే ఆ చిత్రాలు అయితే చాలా అద్భుతంగా చేశారు ఈ మొత్తం టెంపుల్ డిజైన్ని గ్లాస్ మరియు మీనాకారి కళాతో చేశారనమాట ఆ జో గ్లాస్ కట్ అని మేము పిలుస్తున్నాము దాంతోపాటు లైన్ డ్రాయింగ్ అన్నీ వచ్చింది కదా అవన్నీ కలిసి మీనాకారి అని పిలుస్తారు ఈ టెంపుల్ని సాయంత్రం టైం లైట్ వేసినప్పుడు మీరు విజిట్ చేస్తే ఈ గ్లాస్ వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది దీనిలో గోల్డ్ మరియు సిల్వర్ని కూడా వాడి చేసిన డిజైన్స్ కూడా ఉన్నాయి అక్కడి నుంచి మనం సాయంత్రం స్నాక్స్ కోసం అని బయటికి వచ్చా అది అయిన తర్వాత అన్నీ చూసుకుని యాక్చువల్లీ కాన్పూర్ చాలా ఫేమస్ ఫుడ్కి చాలా బాగుంటుంది అంటారు ట్రై చే వచ్చినప్పటి నుంచి అందరూ అదే చెప్తున్నారు అనేసి వచ్చామన్నమాట ఒక ఏరియా అక్కడే ఫుడ్కి మీరు అక్కడ విజిట్ చేసినప్పుడు ఎవరు అడిగినా ఈ ఏరియాలన్నీ మీకు రికమెండ్ చేస్తారు యూజువలీ మనం ఇక్కడికి వచ్చి ఏదైనా తీసుకుందామని ఆపితే దాని ఎదురుగానే మీరు చూస్తున్నారు కదా డ్రింక్ షాప్స్ ఉన్నాయన్నీ ఇక్కడ లీగల్ కాబట్టి ఎక్కడ చూసిన డ్రింక్ షాపు నేనైతే ఫస్ట్ సారి అల్లిపోయిన విషయం ఏంటంటే అక్కడే తీసుకుని అదే రోడ్లో నించుని చక్కగా స్నాక్స్ చిన్నిగా చేస్తునే వాడి దగ్గర నించుని అక్కడే తాగేసి చక్కగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వీళ్ళని లేదండి చాలా హైఫైగా ఉండేవాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు ఇంక మిగిలిన వాళ్ళు ఇంకా ప్రైవసీ కావాలి కొద్దిగా అనుకునే వాళ్ళైతే బోటల్స్ని తీసుకుని పెళ్ళాంతో అన్ని కారులో కూర్చొని తాక్కుని వెళ్తున్నారు ఆ ట్రెడిషన్ మాత్రం నాకు ఇంకా ఏం చెప్పాలి అని అర్థమవ్వలేదు అంత యాక్చువల్లీ కాన్పూర్ అనేది ఉత్తరప్రదేశ్కి వస్తుంది కాబట్టి చాలా మేము న్యూస్లో అన్నీ వినింది ఏంటంటే ఇక్కడ క్రైమ్ ఎక్కువ ఇవన్నీ ఉన్నా క్రైమ్స్ కూడా ఉన్నాయి బట్ ఇంత ఫ్రీడమ్మా ఇంత అంటే ఆడవాళ్ళతో కూడా ఇంత ఫ్రీడమ్గా ఉంటున్నారా వీళ్ళు అనిపించింది మేమైతే ఏరియా నాన్ వెజ్ ఏరియా అనమాట వచ్చాం షవరం అనేసి చూద్దామని తీసుకుందామని ఆగాం కానీ నాకు ఆ ఏరియా ఏం అంతగా అనిపించలేదు మొత్తం ఎక్కువ ముస్లిమ్స్ అంటే ముస్లిము నీట్గానే చేస్తున్నారు బట్ ఎక్ ఎప్పుడుకైనా కొద్దిగా డౌట్గా ఉంటుంది కదా కొంచెం నీట్నెస్ అవన్నీ ఇంకా ఆర్డర్ చేసేసామని తీసుకున్నాం అంతే ఒకటే ఒకటి కానీ అది తినలేదు తర్వాత మనం టేస్ట్ వైజ్ అయితే గుడ్ అంటారు కానీ మేము అక్కడ చూసిన దాన్ని బట్టి తినడానికి వెళ్ళలేదు దీనికన్నా బెటర్ ఇది మనం తీసుకుని తీసుకెళ్ళిపోదాం ఇంక పార్సల్ అని పార్సల్ చేయించాం ఫస్ట్ తినడానికి తీసుకుందాం అనుకుని ఇది చూస్తున్నారు కదా శబరి కానీ ఎంతమంది అంటే మనం ఇంత ఆలోచిస్తున్నాం మేము ఆర్డర్ చేసే లోపల వాడికి ఒక ఇరవై ఆర్డర్ వచ్చిందేమో అలా చేస్తున్నది ఒకసారి వీడియో చేద్దామని తీస్తున్నాను కానీ అంత లోపల ఎంత స్పీడ్గా చేసి పంపించేసాడో ఆయన అందరినీ అంటే అంతమంది ఇంకా రోడ్ ఎక్కడ ఖాళీ లేదు ఈవెన్ పార్కింగ్కి కూడా ఖాళీ లేదు అంతలా ఉంది బట్ ఇది చూస్తున్నారు కదా ఇది స్నాక్స్ చాట్ ఐటమ్ వెజ్ అనమాట చాట్ వల్ల అనేసి వేసుకున్నారు కదా ఇది నాకు ఇది ట్రై చేయాలనిపించింది యూజువలీ రాజస్థాన్లో అయినా గుజరాత్లో అయినా ఇలాంటి చాట్ ఐటమ్స్ చాలా బాగుంటుంది ఇది ఆలుతో చేసిన టిక్కీ అనమాట ఆలు టిక్కీ మసాలా దీనిలో చాలా వెరైటీ వస్తుంది ఒక్కొక్క ప్లేస్లో కొద్దిగా వెరైటీ వేరే వేరేలాగా చేస్తారు కొంచెం మేము ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చాం కొంచెం నీట్గా అన్ని ప్యాక్ చేసి ఉంది వీడి దగ్గర రోడ్ సైడ్ అయినా అనేసి టేస్ట్ చూద్దామని ఆర్డర్ చేసిన తర్వాత అయితే త్వరగా అయితే ఇచ్చేసాడు మనం తీసుకున్నాం ఒకటి ఎలా ఉందో అని చెప్తాను తినేసి కానీ కొంచెం ఆయిలీ స్మెల్ ఏముందో అది నాకు నచ్చలేదు అదర్వైజ్ టేస్ట్ వైజ్ అయితే ఓకే నా వల్ల నా ఫోర్స్ వల్ల మా ఆయన తింటున్నారు అంతే ఆయనకి బయట ఫుడ్ అంతగా అస్సలు నచ్చదు ఇంట్లో చేసిందంత హ్యాపీగా బయట ఫుడ్ తినలేరు అనమాట ఆపోజిట్ ఉండేదాన్ని లస్సీ షాపు ఇది మనం కొంచెం క్రౌడ్ తక్కువగా ఉండే దగ్గర వచ్చి ఆపాం దీనికన్నా ముందైతే ఇంకా కబాబు అన్నీ రోడ్లో కాల్చి ఇంక అలాగే పెట్టేస్తున్నారు అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని చోట అలాగే ఉంది అక్కడ ఇంకా ఆపే పరిస్థితి లేదా రోడ్ అంత ట్రాఫిక్గా ఉంది అందుకే ఇంకా ముందుకు ఇంకా అక్కడ ఎక్కడ తినాలని కూడా అనిపించలేదు కాన్పూర్ ఏమైనా వెళ్తే ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ని కొద్దిగా అవాయిడ్ చేయండి ఇంకా మంచి ఏరియాస్ కూడా ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళండి నేను జస్ట్ వీడియో కోసం అక్కడికి వెళ్ళా వెళ్ళాను అంతే ఇంకా కాన్పూర్ అయితే బాగుంది విజిట్ చేయడానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉంది చూడాల్సి ఉండేది మనకు వర్క్ వల్ల కాబట్టి కొద్దిగా కొన్ని ప్లేసెస్ కవర్ చేసాం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్